హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఏల న్యూ అప్డేట్స్ ఈ వీడియోలో మరొకసారి ఇక్కడ వేరియంట్ ఏదైతే కోవిడ్ వేరియంట్ ఉందో ఈ ఒమిక్రాన్ భారీగా వ్యాపిస్తుందన్నమాట దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది మనకి పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానికి టాపిక్లో వెళ్ళిపోదాం వీటినస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒమిక్రాన్ వేళ బూస్టర్ డోస్ ఎప్పుడు తీసుకోవచ్చు అనే దానికి సంబంధించి కీలక ప్రకటన అయితే రావడం జరిగింది గత కొద్ది కాలంగా ఆ బూస్టర్ డోసుల పంపిణీపై చర్చ సాగుతుండగా ఒమిక్రాన్ కలవరంతో ఈ చర్చలు మరింత వేగవంతం అయ్యాయన్నమాట కేంద్రం కూడా ఇదే అంశంపై నిన్న సమావేశం నిర్వహించింది బూస్టర్ డోసు అందించిన వివరాలను ఇక్కడ పార్లమెంటరీ ప్యానల్ కలిగితే వెల్లడించినట్లు ఒక వార్తా సంస్థ అయితే తెలిపిందనమాట మూడో డోస్ తీసుకోవచ్చని అయితే రెండో డోస్ తీసుకున్న తొమ్మిది నెలల తర్వాత మాత్రమే తీసుకోవచ్చు చెప్పేసి కేంద్ర ఆరోగ్య శాఖ మార్గదర్శకాలు వెల్లడించినట్లు పేర్కొన్నారు ఇక్కడ పలు రకాల వేరియంట్లపై టీకాలు ప్రభావవంతంగా పనిచేస్తున్నాయని చెప్పేసి ఈ సందర్భంగా అధికారులు తెలియజేశారు అలాగే వందకు పైగా దేశాల భారత్ అందిస్తున్న టీకా ధృవపత్రను అంగిస్తు అంగీకరిస్తున్నాయని చెప్పేసి తెలపడం జరిగిందనమాట ఆరోగ్య శాఖ సెక్రటరీ అదేవిధంగా ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ తదితరులు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశానికి అయితే హాజరయ్యారు ఇందులో ఈ విధంగా ఒమిక్రాన్ కోవిడ్ ంత అంశాలను అయితే వెల్లడించారన్నమాట సో ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా ఇరవై మూడు ఒమిక్రాన్ కేసులు అయితే వెలుగు చూశాయి మొదటి దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఈ వేరియంట్ ఇప్పటి వరకు యాభై ఏడు దేశాలకైతే విస్తరించింది ఈ రకం కేసులు రెండు వేల మూడు వందల పైగా అయితే అనమాట సో ఈ నేపథ్యంలో అక్కడ దేశవ్యాప్తంగా బూస్టర్ డోస్ అనేది సెకండ్ డోస్ వేసుకున్న తొమ్మిది నెలల తర్వాత అయితే ఇవ్వాలని చెప్పేసి చర్చ అయితే సాగింది ఇక్కడ మనకి అఫీషియల్గా అనౌన్స్ చేస్తారన్నమాట ఎప్పుడు ఇవ్వాలి ఏంటి అనే దానికి సంబంధించి సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో వీడినిస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాం